రాబోయే స్థానిక ఎన్నికల గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క మండలం వారు ఏమేమి చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి చోట కూడా స్థానిక ఎన్నికలు కనుక స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలా, దానితోపాటు ప్రతి కులానికి ప్రాధాన్యత ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆ మండల కన్వీనర్తో పాటు ఆ గ్రామంలో ఎవరు ముఖ్యస్థులు అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో ప్రతి చోట కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మేము నిర్ణయించింది ఏమిటంటే, తీర్మానాలు ఏమిటంటే, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు కనుక వారు ఏమైతే పథకాలు పెట్టారో అది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ఇంకా ఎక్కువ తీసుకువెళ్ళండి. అది వాలంటీర్ పద్ధతి సిబ్బంది కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానివ్వండి, లేదా విద్య విషయం వైద్య విషయం వారు చేస్తుంది మద్యపాన నిషేధాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అంటే అధ్యక్షులని చెప్పుకుందాం మనం, ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలు కనుక. వారు చెప్పిన ప్రకారం అవినీతి రహిత పాలన అని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఈ స్థానిక ఎన్నికల్లో కూడా ఏమాత్రం కూడా డబ్బు ప్రమేయం లేకోకుండా జరగాల, అలాగే మద్యం ప్రమేయం లేకోకుండా జరగాలని చెప్పి ఆదేశాలు మాత్రం కాకోకుండా ఎవరన్నా దీని కనుక అలా చేస్తే వారికి 3 సంవత్సరాల జైలు శిక్షను కూడా చెప్పడం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఇది చూస్తే భారతదేశానికే ఇప్పుడు ప్రతి ఎన్నికలు కూడా ఆ దిశలో వెళ్తుండగా ఈ విధంగా ముందు నాయకులు ఈ విధంగా చెప్పడం, మద్యం అన్నది ఏమాత్రం ప్రాధాన్యత ఉండకూడదు, డబ్బులు ప్రాధాన్యత ఉండకూడదు ఎన్నికలు అని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదే మా అందరికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా నాయకులు మేము చేతులు జోడించుకోలేము, ప్రజలు మన వైఎస్ఆర్ పార్టీని ఆదరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా అత్యధిక మెజారిటీ నాకు వచ్చింది, స్థానిక నాయకులు అందరూ కష్టపడ్డారు. మనం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు బహుమతిగా ఎంత మ్యాక్సిమం యునానిమస్గా ఒక పక్షంగా చేసుకోవాలో అంత పక్షంగా చేసుకోమని చెప్పి కోరడం జరిగింది. అందరూ కలిసి ఐక్యతతో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మిగిలిన స్థానికులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ చిన్న విషయం ఏం జరిగిందంటే, రాష్ట్రమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఎంపీటీసీలని జడ్పీటీసీలని సర్పంచ్ల్ని ఎన్నుకో ఎంత కేటాయించడం జరిగింది. ఆ దృష్టిలో దురదృష్టవశాత్తు అది క్రమబద్ధంలో చేసినప్పుడు కూడా బీసీలకి ఎంపీటీసీలు ఎక్కువ రాకపోవడం, సర్పంచ్లు ఎక్కువ రాకపోవడం కూడా ఒకవైపుగా ముఖ్యమంత్రి గారు కూడా దురదృష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వారు పెద్ద మనసు పెట్టుకుని ఏం చెప్పారంటే, ఆ ఓసీలో వచ్చిన కనీసం 10 నుంచి 15% వరకు ఎవరైతే బీసీలు ముందుకు వస్తారో వారికి తప్పనిసరిగా వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంపీటీసీ విషయంలో, జడ్పీటీసీ విషయంలో, సర్పంచ్ విషయంలో వారికి ప్రాధాన్యత ఇస్తాము. ఆ రోజు కూడా బీసీ సోదరులు ఆదరించారు. అప్పుడే అందుకే ఎన్నికల్లో అంత దిగ్విజయం వైఎస్ఆర్ పార్టీ పొందగలిగింది. కనుక తగినట్టుగానే ముఖ్యమంత్రి గారు కూడా బీసీని చక్కగా భుజాల మీద వేసుకుంటూ పెద్దపీట వేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిసారి కాంట్రాక్టులు కానివ్వండి, మంత్రి పదవుల్లో కానివ్వండి, అలాగే నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా 50% మొట్టమొదటిసారి దారి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు బీసీలంటే వెనకబడిన వారు కాదు, వారు బ్యాక్ పోర్ వెన్నుపూసలాంటి వారు అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇస్తున్నారు. ఇది మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ విధంగా తీర్పిచ్చింది. కనుక నేను కూడా మేమందరం కూడా నాయకులందరూ వెళ్ళి కలవడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నాతో పాటు ఆ రోజు శేషర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు అందరూ రావడం, కొత్తపాటి మధుసూదన్ రెడ్డి గారు, గుణపాటి వాళ్ళు, ఎవరైతే ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన బీసీ నాయకులు ఉన్నారో ఒంకారమ్మడే గారు కానివ్వండి, అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా నిన్న వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఇలా రిక్వెస్ట్ చేసి దానికి ముందు కూడా ప్రభుత్వానికి తెలియచేసాము. ఈ విధంగా మేము ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఆ బీసీలు కొంతమందికి ఇది రాలేదు, ఎంపీటీసీలు రాలేదు, సర్పంచ్లు తక్కువగా వచ్చినాయి అని చెప్పడం జరిగింది. అది వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అది కూడా ముఖ్యమంత్రి గారు మనసులో పెట్టుకుని
అది ఏ విధంగా బీసీని ప్రోత్సహించాలో ఓసీల నుండి తీసుకొస్తుంది కూడా జరిగింది. కనుక బీసీని దయచేసి నిరుత్సాహపడవద్దు, తప్పనిసరిగా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు, ఒక్కొక్కసారి ఆలోచించమని చెప్పి బీసీ సోదరుని చేతులు జోడించి నేను కోరుతున్నాను. ఎందుకంటే నవరత్నాలు కనుక ఒక్కొక్కటి చూస్తే అది కేవలం మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల అభివృద్ధి కొరకే ఉంది. ఏ ఒక్కటి చూసినా కూడా ఎందుకు ఇన్స్తారు పట్టాలు చూస్తే ప్రతి ఒక్కటి అర్హులు ఎవర్రా అంటే ఎక్కువ మంది బీసీ సోదరులే. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.